ఎల్లట్టు నా నేనైతే కేజీఎస్ స్థాయి కాదు కానీ నాకు ఇప్పటివరకు నేను యూట్యూబ్లో నేను చూసిన దాని ప్రకారం అయితే ఖచ్చితంగా ఆయన ఒక బాడీ గార్డ్ లాగా ఉంటే ఖచ్చితంగా వన్ హ్యాండ్ ఇప్పుడు డోజర్లు ఉన్నాయి భయ్య, పెద్ద పెద్ద టిప్పర్ లారీలు ఉన్నాయి. ఈ రెండు టిప్పర్లు ఇప్పుడు ఇట్లా ఒక టిప్పర్ ఈ చేతిలో ఒక టిప్పర్ ఈ చేతిలో ఇట్లా పట్టుకొని గుద్దితో ఒక్కొక్కటి పోయి ఎగిరిపోయి వాడుతుంటారు చూడు. ఆ రేంజ్లో నేను ఫుల్ యాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ మూవీ కానీ ఒక రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే ఖచ్చితంగా మన రాజమౌళి గారిని రాజమౌళి గారికి తగ్గట్టు మన ప్రశాంత్ నీల్ గారు ఉంటారు. నేను ప్రభాస్ గారిని ఒక హై లెవెల్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, అంటే ఒక ఫ్లేమబుల్ ఒక హై లెవెల్ ఫ్లేమబుల్ గురించి వెయిట్ చేస్తున్నాను. ఆ లెవెల్ ఉండాలని కోరుకుంటున్నా. ట్రైలర్ కోసం చాలా మంది ప్రభాస్ ఫ్యాన్స్ వెయిట్ చేశారు కానీ చాలా లేట్ అయిపోయింది. నాకు అదే టెన్షన్ భయ్య, ఏమంటే పిచ్ ట్రైలర్ గురించి సినిమా గురించి వెయిట్ చేసుకుని పిచ్చోని అవుతున్నా. అరే అసలుకి రిలీజ్ అవుతుందా బాబు, ఇది రిలీజ్ అవుతుందా కాదా ఏమి ఏమంటారు. రాజమౌళి గారు అంటే ఓకే, అక్కడ ప్రశాంత్ నీల్ గారు కూడా ఇదే ఫార్ములా 5 ఇయర్స్ 6 ఇయర్స్ ఇట్లా చేసుకుంటూ పోతే ఫ్రాన్స్ పరిస్థితి ఏంది, తల బద్దలైపోతాం, బ్రెయిన్ మొత్తం బయటకు వచ్చేస్తుంది, చెవులకించి బయటకు వచ్చేస్తుంది. హిట్ రాకుంటే ఆది పురుష్ లాగా అయింది అనుకో భయ్య, ఏం చేయాలి మేము, మా పరిస్థితి ఏంది. డైరెక్టర్ వేరే, ఇగో నేను ఏది ఆఫ్టర్ బాహుబలి సాహో తర్వాత ఏమి అది రాధేశ్యాము ఆది పురుషు ఈ మూడు సినిమాలు అలాగే వే చేసా. లాజిక్ తీస్తే రివ్యూస్ పడ్డది. నేను ఇక్కడికి వచ్చి గట్టిగా చెప్పినా ఏం లేదు హిట్ అవుతుంది అని లాస్ట్కి బొక్క పడ్డది. ఆడు పెట్టినోడేవాడు ఆది పురుషుడు, ఆడు పెద్ద బొక్కే పెట్టిండు. కానీ ఆడు ఇంకో సినిమా చూస్తే ఖచ్చితంగా ఆయన ఎంకరేజ్ చేయొద్దు. ఇంకొకటి ఖచ్చితంగా చెప్తున్నా, ఈ మూవీతో హిట్ వస్తే ప్రభాస్ గారిని కాదు, ముందు ప్రశాంత్ నీల్ గారికి పాలాభిషేకం చేసేస్తాను. ఈయన మీ ముంగనే పాలు తీసుకొచ్చి చెప్పదు. ట్రైలర్ మాత్రం ఒక నేను టీజర్ లెవెల్నే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. రియల్ డైనోసర్ని చూడాలనుకుంటున్నాను భయ్య, ఆ రియల్ డైనోసర్ని నేను ఫస్ట్ టైం డైనోసర్ జిరాసిక్ పార్క్లో డైనోసర్ని చూసా. ఆ చూసినప్పుడు నాకు ఎలాంటి ఎమోషన్ నాకు కలిగిందో, అలాంటి ఎమోషన్ నాకు లోపట అనిపిస్తే నేను ఇక్కడ వచ్చి పాలతోనే పాలాభిషేకం ప్రభాస్ గారు ఏమంటారు ప్రశాంత్ నీల్ గారికి చేస్తా. ప్రభాస్ గారికి కాదు, ప్రశాంత్ నీల్ గారికి. ఎందుకంటే ఆల్ క్రెడిట్స్ గోస్ టు ద డైరెక్టర్ కాబట్టి నేను ముందు ప్రశాంత్ నీల్ గారికే చేస్తాను. ఎందుకంటే ఈ ముగ్గురు డైరెక్టర్ చేయలేనిది ఒక్క డైరెక్టర్ చేసి చూపిస్తే ఎంత బాగుంటుంది. తర్వాత ఇంకో సినిమా ఏదన్నా రాని నాకు ఇది కాదు. తర్వాత ఇంకొక కల్కి మూవీ కోసం చాలా ఈగర్ వెయిట్ చేస్తాను. ఇది పోయినా నాకు కల్కి ఉంది అన్నట్టు చాలా వెయిట్ చేస్తాను. అంతా థ్యాంక్ యూ.